ఇలా పర్టిక్యులర్ గా ఇలా ఉండడానికి ఆర్జీవి ఎప్పుడు పునాది పడింది ఫస్ట్ నుంచి మీరు ఇలాగే ఉన్నారు అంటే ఫస్ట్ లో సినిమాలు చూస్తే ఎక్కడ అంత డిఫరెన్స్ కనిపించలేదు అన్ని సినిమాలు అంతే అది నచ్చినప్పుడు వేరేగా అనిపిస్తాయి నచ్చినప్పుడు వేరేగా అనిపిస్తాయి అంతకన్నా ఏమీ లేదు డిఫరెన్స్ యా ఇలా చాలా మంది తిట్టుకోవడాన్ని మీరు పట్టించుకోరు మేబీ కానీ ఎప్పుడైనా అసలు నార్మల్ గా వాటి గురించి ఆలోచించినప్పుడు అసలు ఆలోచిస్తారో లేదో కూడా డౌట్ ఏ నాకైతే ఎప్పుడైనా అసలు ఆ థాట్స్ వచ్చినప్పుడు ఏంటి అని ఒకసారి ఆలోచించుకున్నారు నేను ఎవ్వరి గురించి పట్టించుకోను అసలు యా ఇష్టం వచ్చింది చేస్తాను వేరే వాడి గురించి ఆలోచిస్తాను నా దగ్గర టైం ఉండదు అసలు అండ్ రీసెంట్గా మీరు చేసిన యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చాలా చాలా సెన్సేషన్ అయిపోయినాయి అన్షూర్తో కానీ లేకపోతే హర్యానాతో కానీ ఇందుకు అంత బోల్డ్గా చేయాల్సిన అవసరం వచ్చింది అనే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి చాలా మంది నుంచి ఎక్కువ నెగిటివ్ సేమ్ థింగ్ అన్నిసార్లు అదే చెప్తాను మీరు నా ఇష్టం వచ్చింది చేస్తాను చూస్తే చూడండి లేకపోతే మానేయండి అంతే అంతకన్నా ఏముంటది అంటే ఓన్లీ వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారు అరే నేను అన్ని ఏం చేసినా దానికోసం చేస్తా పబ్లిసిటీ కోసమే చేస్తా అన్ని అని 100 సంవత్సరాలు నేను చెప్తున్నాను ఎందుకు పబ్లిసిటీ అంటే నా ఇష్టం నా ఇష్టం అది అంటే మీరు పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన పర్టిక్యులర్ పొజిషన్ అంటే నా ఇష్టం అండి నాకు పొద్దున్న లేచి ఇంట్లో కూర్చోవడం కన్నా ఇలా ఇలాంటి చేయటం ఇష్టం అది నా ఇష్టం అది యా ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్న కంటెంట్ చాలామంది ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూస్తున్న కంటెంట్స్కి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది అంటే పర్టికులర్గా ఆడియన్స్ ఏ కంటెంట్ అయితే ఇష్టపడతారని మీరు ఎక్కువ నాకు తెలియదు అసలు ఆడియన్స్ గురించి నేను పట్టించుకొని కూడా చాలాసార్లు చెప్పాను అకార్డింగ్ టు యూ వాట్స్ యువర్ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ నాది నా ఇష్టం నాది అని చెప్తా ఉంటాను కదా ఇంకేం చెప్పాలి మీకైతే ఏ కంటెంట్ ఎక్కువ ఇష్టం నాకు క్రైమ్ ఇష్టం నాకు డ్రామా ఇష్టం ఎరాటికిజం ఇష్టం హారర్ ఇష్టం యా ఓకే హారర్ ఇష్టం ఈ హారర్ మూవీస్ కూడా చాలా మిస్ అవుతున్నారు మరి వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా యా యా వస్తున్నాయి యా yes 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 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ యా చాలా